శబ్దాలుగా ఈ దేశ రాజకీయాల్లో ఒక సంచలనం. ఆ పేరు వెంటనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. నరేంద్ర మోడీ అనేటువంటి పేరు మీద అనేక రకాలైనటువంటి అర్థాలు ఎన్ని ఉన్నాయో అన్ని రకాలైనటువంటి అపార్థాలను తీసుకురావడానికి చాలా మంది మేధావులు ప్రపంచ నలుమూలల నుంచి మొదలుకొంటే భారతదేశం నలుమూలల నుంచి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇనుముని కొలిమిలో పెట్టి ఎంత వేడి చేస్తే ఎంత ఎలాగైతే ఎన్ని దెబ్బలు కొడితే అంత రాడ్ తేలినట్టు అంత తనకు అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ గా మార్చుకోవడానికి అవకాశం ఉన్నట్టు ప్రతిపక్షాలు ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినప్పటికీ ఆ విమర్శలలోంచి నిజంగా నిజాయితీగా ఏదైనా సద్విమర్శ ఉంటే దాన్ని తీసుకొని ఈ దేశానికి ఏది అవసరం, ఈ దేశం కోసం తను ఏ రకంగా పనిచేయాలి, ఒక కొవ్వొత్తి తనను తాను కరిగించుకుంటూ ప్రపంచానికి వెళుతుంది చాటినట్టు భారతదేశాన్ని నాటి నరేంద్రుడు కలలు కానీ విశ్వగురుగా మార్చాలనుకుంటే ఈ రోజు ఈ నరేంద్రుడు నిజంగా విశ్వగురు అనేటువంటి పదానికి అసలు శిశులు అర్థం తీసుకొని వస్తూ భారతదేశాన్ని విశ్వగురువుగా ప్రస్తుత మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మరుస్తున్నారు అనడంలో ఎవరికైనా ఎట్లాంటి సందేహాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. వేదిక ముందు అనేక మంది విఘ్నులు, మేము రాజకీయాల్లోకి రాకుండా ముందు శాసనసభలో అయినటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు. వారందరి ముందు మాట్లాడడం అంటే హనుమంతుడి ముందు ఉప్పుగింతులు వేసినట్టుగానే నన్ను నేను భావిస్తూ ఉంటాను. బట్ పార్టీ అప్పగించిన బాధ్యతలో భాగంగా నాకు తెలిసినటువంటి నాలుగు ముక్కల్ని మీతో షేర్ చేసుకుంటే ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు ఏ గ్రామానికి ఆ గ్రామానికి మీరే గతానాయకులై మీ రంగాల్లో కూడా ఈ విషయాలని గ్రౌండ్ లెవెల్ కి పర్క్యులేట్ చేయడం లోపల మీరందరూ కూడా ఉపయోగపడతారని ఉపయోగపడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో పార్టీ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పార్టీ తీసుకుంటున్నటువంటి ప్రతి కార్యక్రమం వెనకాల ఒక దూరదృష్టి, ఒక లాంగ్ రన్, అనేక వర్గాలైనటువంటి సెక్షన్స్ ఆఫ్ పీపుల్స్ ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ వేదికని వాడుకుంటూ ఉంటారు. ఉదాహరణకి 2 దశాబ్దాల క్రితం నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పుడు నరేంద్ర మోడీ అనేటువంటి పేరు ఈ దేశ రాజకీయాల్లో కూడా లేదా ప్రపంచ ఎవరిక మీద ఒక తనదైనటువంటి ప్రత్యేక ముద్ర వేస్తుంది. నరేంద్ర మోడీ అనేటువంటి ఒక నాయకుడు ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాడు అనేటువంటి ఆలోచన ఎవరికి రాలేదు. సాదాసీదాగా ఆ రోజు గుజరాత్ లో అధికార మార్పిడి జరిగినటువంటి పరిణామ గ్రౌండ్ లోపల జరిగినటువంటి ఒక గందరగోళ పరిస్థితులలో అనుకోకుండా గుజరాత్ కు ఒక ముఖ్యమంత్రి వచ్చిండు, ఈయన ఎన్ని రోజులు ఉంటాడో చూద్దాంది అని మన పార్టీలు అనుకున్నారు, పక్క పార్టీలు అనుకున్నారు, విమర్శకులు కూడా అనుకున్నారు. కానీ విమర్శకులు అందరి నోళ్ళు ముంపిస్తూ తాను ఎంచుకున్నటువంటి లక్ష్యం వైపు అడుగులేయడమే తన లక్ష్యంగా ఇంతింతై వటుడింతయ్యాడు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది దేశాల నేతలకి నరేంద్ర మోడీ గారితో కరచాలనం చేయాలనేటువంటి ఆలోచన, వారిని కలిసి మాట్లాడాలి, వారితో వేదికను పంచుకోవాలనేటువంటి ఉత్సాహాన్ని పెంచే రీతిలో పనిచేస్తున్నటువంటి ఒక మనిషి, ఒక యంత్రం, ఒక మేధావి, ఒక లివింగ్ ఎనిమల్ ఏదంటే దానికి అసలు శిశల దర్పణం, అసలు శిక్షల దర్పణంగా చెప్పాల్సినటువంటి పేరు, ఒకే ఒక పేరు ప్రపంచంలో, అది నరేంద్ర మోడీ గారు. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ హయాంలో UPA 1 and UPA 2 లోపల రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా చేసినా, ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా చేసినా అనుకోకుండా అదృష్టవశాత్తు ఈ దేశానికి ఆర్థిక మంత్రి నుంచి ప్రధానమంత్రిగా ఎదిగి 10 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని ఏలిన మన్మోహన్ సింగ్ అనేది అన్న దేశానికి పోతే భారతదేశ ప్రధాని అంటే మౌనమూని అని, రోబో అని, మాట్లాడలేడని రకరకాలైనటువంటి నెగిటివ్ కామెంట్స్ నుంచి ఈ రోజు భారతదేశ ప్రధాని గురించి ఒక మాట మాట్లాడాలన్నా, ఒక నెగిటివ్ వర్డ్ రాయాలన్నా ప్రపంచంలో ఉన్నటువంటి మీడియా అంతా కూడా ఒక రకంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితుల్లోకి ప్రపంచాన్ని మొత్తాన్ని నెట్టినటువంటి ఒక గొప్ప మేరు నగధీరుడు నరేంద్రుడు. అట్లాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తూ మన దేశానికి భారత ప్రధానిగా ఉంటున్నటువంటి అంత గొప్ప నాయకుని నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మేమందరం, వేదిక ముందు ఉన్నటువంటి మీలో కొందరు కూడా అదృష్టవంతులు అని చెప్పి నేను చెప్పడంలో నాకైతే ఎట్లాంటి సందేహం లేదు. నేను నమ్మిన సిద్ధాంతం కోసం ఉన్నట్టే మాట్లాడతాను. ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్, ఎవరు ఏమనుకుంటారు అనే దానికి నేను ఏమనుకోను. శశమిషలు ఏమున్నాయి నాకు, ఈ కత్తి ఇటు తగుతుంది అటు తగుతుంది కాబట్టి ఏటైనా చెప్పగలుగుతాను, కాబట్టి దాంట్లో నాకేం శశమిషలు లేవు, ఏం అనుమానాలు లేవు. ఇంకా మందాటి సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడబెట్ట అన్న తర్వాత ఇక నేను మాట్లాడడానికి అటు అదుపు ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే కొంచెం నాకంటే బాగా తెలంగాణ ఉద్యమంలో భాష మీద యాస మీద బాగా ప్రావీణ్యం ఉండి నాలాంటి అనేక మంది ఉద్యమదారులకి జై తెలంగాణ అని మేము రోడ్లు ఎక్కినప్పుడు మాకెందరికో ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి గొంతు ఆ గొంతు, అట్లాంటి పెద్దవారిని నువ్వు మాట్లాడు రఘు అని అన్న తర్వాత ఇంకా మాట్లాడటంలో నాకేం అనుమానం ఉంటుందని అనుకోవట్లేదు నేను. సో నరేంద్రుడికి బిఫోర్ జనరల్ గా మనం పుస్తకాలలో రాస్తే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, బిఫోర్ ఆఫ్టర్ క్రైస్ట్, బిఫోర్ క్రైస్ట్ అని రాస్తా ఉంటాం.
అట్లా భారతదేశం బిఫోర్ నరేంద్ర మోడీ ఆఫ్టర్ నరేంద్ర మోడీ అనే పుస్తకాలు రాయించినటువంటి అంత గొప్పగా ఈ దేశ చరిత్రను మార్చిన నరేంద్ర మోడీ. ఆ నుంచి రౌతి దాకా ఎన్ని అక్షరాలు ఉంటాయో ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకం లోపల ప్రతి ఆలోచన లోపల తనదైనటువంటి ఒక గొప్ప ముద్ర వేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అది నోట్ల రద్దు, అది ప్లాస్టిక్ కార్డులను ఈ దేశంలోకి తీసుకొని రావాలనుకున్నా ఏ అంశంలోనైనా నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన చేస్తే భారతదేశ ప్రజలకి ప్రజానీకం అంతా కూడా నరేంద్ర మోడీ గారు వెనకాల అడుగులేసింది అని చెప్పడానికి మీరు ఇలా ఏ కూరగాయల మార్కెట్ పోయినా ఏ పండ్ల షాప్ కడిపోయినా భారతదేశంలో పైసలు లేని మార్కెట్ నడుస్తుందా, భారతదేశంలో కార్డుల విధానం నడుస్తుందా, భారతదేశంలో ప్లాస్టిక్ కార్డుల విధానం ఉంటుందా, చాలా మందికి రాయరాదు, చాలా మందికి చదవడం రాదు, చాలా మందికి 100 నోట్ల కట్టిస్తే 10 సార్లు ఎంతకు ముందుకు లెక్క పెడతారు. అటువంటి భారతదేశంలో ప్లాస్టిక్ కార్డుల వినియోగం అంటూ ఆచరణ సాధ్యమని ఎగసక్కాలు పడిన అందరికీ వరంగల్ అండర్ రోడ్ లో అరటి పనులు అమ్ముకునే అవసమాధానం చెప్తారు. ఇలా మా దేశ ప్రధాని చెప్తే నేను దేనికైనా అడాప్ట్ అవుతాను, దేనికైనా మారగలుగుతాను అని చెప్పి ఒక ఇల్లిటరేట్ అయినటువంటి అరటి పనుల బండి అమ్ముకునే ఒక అమ్మ కూడా మారింది. ఆఖరికి సంక్రాంతి పండుగ నాడు బంతిపూలు అమ్ముకుంటేందుకు 2 రోజులు మార్కెట్ కు వచ్చే అవ్వ కూడా నా జేబులో పైసలు అవ్వ కార్డు తెచ్చుకున్నా అంటే బిడ్డ దీనికి పేటిఎం కొట్టని పేటిఎం చూపెట్టే స్థితికి ఈ దేశం మారింది అంటే ఒక నరేంద్రుడు ఒక పిలిపిస్తే మారింది తప్ప ఇంకొకటి కాదు. కరోనా వస్తే చాలా మంది అన్నారు ఏవో ఎట్లా బతుకుతుంది భారతదేశం, భారతదేశంలో సూదులు లేవు, వెంటిలేటర్ లేవు, ఐసీయూ లేవు, డాక్టర్లు లేవు, భారతదేశంలో చేతులు కడుకోరు, సబ్బు వాడరు, ఎవరికి వెళితే వారికి చెయ్యి ఇద్దరు, చెయ్యి ఇట్లనే బువ్వలు చేయితోటే తింటారు, అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి రాబాయ్ అని అన్నారు. అందరు ఆగభావం అయిపోయారు. చెన్నోళ్ళకి అయితే అర్థం కాలేదు భారతదేశం బతుకుతుందా పోతుందా అని. కానీ అన్ని దేశాల కంటే తక్కువ డామేజ్ తోటి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ నుంచి భారతదేశాన్ని కాపాడమే కాకుండా భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి వ్యాక్సిన్ మాకంటే మాకి అని ప్రపంచంలో ఉన్న 100 దేశాలు దరఖాస్తులు క్యూ కట్టే స్థితిలో నిలబడే స్థితికి నడిపించినటువంటి దార్శనికుడు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ తయారు చేయకపోవచ్చు, తయారు చేసే సైంటిస్టులకు ఇచ్చినటువంటి భరోసా, సైంటిస్ట్ తయారు చేసేటువంటి కంపెనీలకు ఆయన ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ అనేది చాలా గొప్పది. నాయకుడు అని ఎవరిని అంటారంటే నా దృష్టిలో నడిపించేటువంటి నాయకుడు. పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తే నేను ఎంత వరుసలు ఉంటా, ముంగడ వరుసలు విజయ రామరావు సార్ నువ్వు అరెస్ట్ కాదని చెప్పేటాడు ఎప్పుడు నాయకుడు కాడు. పోలీసు వాళ్ళు లాఠీ ఎత్తితే ముంగడు దెబ్బ నా మీదనే పడాలి, FIR అయితే మొదటి పేరు ముద్దాయిగా నాలే ఉండాలి అని అనుకున్న రోజే నువ్వు నాయకుడు అవుతావు తప్ప 10 మందిలో పని సుఖం ఒంటరిగా తిండి సుఖం అని చెప్తారు. 10 మందిలో పంచాయతీ చేస్తూ దెబ్బలు పడేటప్పుడు కార్యకర్తల్ని ముందుకు నూకి, కేసులు అయ్యేటప్పుడు కార్యకర్తల్ని ముందుకు నూకి, అసలు టైం వచ్చినాక మనం ఎదకపోతే నీ వెనకాల ఎవరు నిలిచాడు, నువ్వు నాయకునిగా పొరపాటున కూడా ఎదగలేవు. నరేంద్ర మోడీ కష్టం వచ్చిన రోజు చప్పట్లు కొట్టమని చెప్పిండు, పల్లాలు కొట్టమని చెప్పిండు. చాలా మంది మూర్ఖులు, చాలా మంది టీవీలలోకి వచ్చి మాట్లాడే ద సో కాల్డ్ ఇంటలెక్చువల్స్, ద సో కాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్, కన్ను కనబడినోడు కనబడ్డాడు, నడవచ్చినోడు నడవరానోడు, మాట్లాడొచ్చినోడు మాట్లాడరానోడు, కమ్యూనిస్ట్ పేపర్లకు ఎడిటర్ అని చెప్పుకున్నటువంటి సోకాలు సూడో ఇంటలెక్చువల్స్ వచ్చి చప్పట్లు కొడితే కరోనా పోతుందా అని అడిగారు. మరి మరి కరోనా పోయిందా పోలేదా, చప్పట్లు కొడితే పోయిందా, వ్యాక్సిన్ ఇస్తే పోయిందా, ఎందుకు చప్పట్లు కొట్టమని అన్నాడు నరేంద్ర మోడీ అని అవగాహన కనీసం లేకుండా మిమ్మల్ని మీరు ఎడిటర్లుగా మిమ్మల్ని మీరు మేధావులుగా ప్రపంచం కేంద్రమైంది బాధ పోజరా. కేసీఆర్ సార్ దుకాణం తీసిన పొద్దుగా అట్లా చప్పట్లు కొట్టుమని ఉండడం వెనకాల ఒక సాలిడారిటీ ఉంది, దేశ ప్రజలందరి వెనకాల ఒక సాలిడారిటీ కనబడాలి. మేమందరం కరోనాను ఎదుర్కొంటామనేటువంటి ఒక మానసిక ధైర్యాన్ని దేశ ప్రజలు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు ఒక పిలిపిస్తే కోడిగుడు మీద ఈకలు వీకేటువంటి తలకాయలు లేనట్లు తెలకాయలు లేనటువంటి రవులు చాలా మంది టీవీ ఛానళ్ళకు వచ్చి విమర్శించారు. ఏమైంది, నేను చైనా లాగా మీడియా నియంత్రిస్తలేదు. చైనాలో మనం చూసిన కరోనా వచ్చినప్పుడు రోడ్ల మీద ఏడబడతాడే శవాలు కుప్పలు దెబ్బలు పడ్డాయి, కానీ చైనా మీడియా ఏం రాస్తుండే 3 చచ్చిపోయిందని రాష్ట్రపతి కార్యాలయం లేదా చైనా అధ్యక్షుని కార్యాలయం ఒక పత్రికా ప్రకటనిస్తే చైనాలో కరోనా 3 చచ్చిపోయిందనే రాయాలి. అలా రోడ్డు మీద 30 శవాలు బట్టగాడ ఇంటి కనబడితే కూడా ఒక్క పేపర్ రోడ్ కూడా 30 శవాలు పడ్డాయి అని రాయలేనటువంటి దేశం చైనా దేశం. మన దేశంలో 3 చస్తే 30 మంది చచ్చిపోయినారు, 300 మంది వెంటిలేటర్ల మీద ఉన్నారు, డాక్టర్ లేదు, దవాఖాన లేదు, నరేంద్ర మోడీ లేడని మనం ఎన్ని వార్తలు రాసినా గానీ మన మీడియాకి అంత ఫ్రీ ఉంది, లిబర్టీ ఉంది. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే టీవీలన్నీ ఇదే ఉంటాయి, బ్రేకింగ్ వస్తుంటది టీవీలలో, ఏమని 2 లారీలుడి 3 మృతి 40 మందికి తీవ్ర గాయాలు, అందరికి రీచ్ అయ్యాడు. కానీ అందరూ ఆతృత ఏంటంటే అందరికంటే ముందు వార్త ప్రజెంట్.
చేయాలి. ఎవడో ఫోటో చెప్తాడు దాన్ని ఆ అట ఏమవుతుందంటాడు, ఒకరు చచ్చింది అనేది ఈడికే నా కొరకు పోయేసరికి వంద మంది అట దాకా పోతా ఉంటుంది. మన మీడియా కంటే ఫ్రీడమ్ ఇచ్చింది, అన్ని రకాలైనటువంటి విమర్శలు ఇచ్చింది. అయినా నరేంద్ర మోడీ గారు ఒక్క తప్పు చేయకుండా మీడియా 24/7 365 డేస్ గత 20 సంవత్సరాలుగా ఒక తప్పు చేస్తాడో ఒక అక్షరం తప్పు మాట్లాడతాడో ఎక్కడైనా నరేంద్ర మోడీ చేతిలో ఒక తప్పు దొరికితే దాన్ని భూత దండం పెట్టి మొత్తం 24/7 చర్చలు పెడతామని మీడియా అంతా ఎదురు చూస్తున్న రోజులలో 2 దశాబ్దాలుగా మొక్కవోని దీక్షతో నమ్మిన సిద్ధాంతం కోసం చేయాలనుకున్నటువంటి పని కోసం ఎక్కడా ఎవరికి తలవంచకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు.